హాయ్ ఫ్రెండ్స్, మరవంటే మీ ముందుకు వస్తున్నాను. ఇవాళ ఏమి లేవు ఫ్రెండ్స్, కూరగాయలు పప్పుచారు కానీ అదొకటి అదొకటి ఉన్నాయి. అవి పప్పుచారు మనం పెట్టుకోలేని టైం లేదు, లేనప్పుడు మనం ఎలాగా దాన్ని తొందరగా అయిపోయే వంట ఎలా చేసుకోవాలంటే, మనకు ఆదాయం పచ్చడి కదండి, ఆల్రౌండ్ పచ్చడి చేసేసుకుందాం. రండి, వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే వావ్, సూపర్గా ఉంటుంది. మన నాతో పాటు మీరు కూడా తినాలని చూపిస్తున్నాను రండి. ఇంకెందుకు ఆలస్యం చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు బారుగా ఉన్నాయండి, కారం కాయలు, అందుకని దాన్ని రెండు ముక్కలుగా చేస్తున్నాను. చెయ్యకపోయినా నూనెలో వేస్తే పేలితే మనం ఫేసే పాడైపోద్దండి. నూనె పడి మంట పుట్టిద్ది, బొబ్బలు కూడా వచ్చేస్తాయి. కాబట్టి ముక్కలు అలా కట్ చేసేసుకోవాలి. మనం కారం ఎక్కువ తినలేకపోతున్నాం కరోనా వచ్చిన కానివ్వండి, కానీ టేస్ట్లు వదలలేము కదండి. కొంచెం కారం తక్కువ వేసుకొని చేసుకుంటున్నాం అన్నమాట. ఒక బెండకాయ, అది పెద్ద కాయ అండి, ఒక వంకాయ. పప్పుచారు కానీ ఉంచాను ఫ్రెండ్స్, కానీ లేట్గా లేసాను. పప్పుచారు అవ్వాలని చెప్పి చాలా టైం పట్టిద్ది కదా, అందుకని పచ్చడి చేసేసుకున్నాను. ఇవాళ మా ఇంట్లో జరిగేవి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇవాళ మా స్పెషల్ అన్నమాట అది. టమాటాలు 2, దొండకాయలు కూడా 2, పచ్చి దొండకాయలు అండి. పండిని వేస్ట్ ఎందుకు లేని పచ్చట్లు వేసేసుకుంటున్నాం, కానీ రోట్లో వేసి దంచి తింటే వావ్, ఎంత సూపర్గా ఉంటుందండి. మిక్సీలో దొండకాయ పచ్చడి అయితే బాగోదు, కానీ ఏ పచ్చడి అయినా బాగుంటుంది. కానీ దొండకాయ పచ్చడి రోట్లో నూరుకుంటే టమాటా పచ్చడి ఒకటి, టమాటా పచ్చడి కూడా ఒక తిప్పి తిప్పితే బాగానే ఉంటుంది. కానీ రోట్లో దొండకాయ పచ్చడి అయితేనే ముక్క తగిలి టేస్ట్గా ఉంటుందండి, మిక్సీలో వేసుకుంటే ఆ టేస్ట్ ఉండదు. అందుకని రోట్లోనే వేసాను ఫ్రెండ్స్. ఇవాళ రోట్లో పచ్చడి ఎంత టేస్ట్గా ఉంటుంది అనేది తిన్న వాళ్ళకి తెలిసింది ఫ్రెండ్స్, మీరు కూడా చేసుకోవాలి. కాస్త ఆయిల్ వేసుకొని మూత పెడుతున్నాను ఫ్రెండ్స్. 2 నిమిషాల తర్వాత కొరవ చింతపండు, మన పచ్చడికి ఎంత సరిపోద్దో అంత వేసుకుందాం. ఇలా రోలు కడుక్కొని శుభ్రం తుడుచుకొని చిన్న కొబ్బరి ముక్క టేస్ట్ కోసం రోట్లో దంచుకుందాం. 2 ఏరుశనగుళ్ళు, అది కూడా టేస్ట్ కోసమే. చూడండి, 1, 2 వేసిన పచ్చడి ఎంత అయిద్దో మీకే తెలిసిద్ది. ఉప్పు, చింతపండు, చూడండి పచ్చిమిరపకాయలు వేగిపోయినాయి. పచ్చిమిరపకాయలు, దొండకాయలు, బెండకాయ, వంకాయ అన్నీ వేసేసాను. వేసి కచ్చాబిచ్చా దంచుతున్నాను ఫ్రెండ్స్. దంచిన తర్వాత చూడండి, రోలు చుట్టూ కూడా అవ్వాలి, నుంచొని దంచేసుకుంటే చక్కగా తొందర నలిగిపోద్ది కొబ్బరి కాబట్టి, దంచుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. ఈ టమాటా ముక్కలు మగ్గినవి కూడా ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకుందాం. క్యారేజీకి తొందర తొందరగా, లేట్గా లేసాం కదా ఫ్రెండ్స్, లేట్గా లేసినప్పుడు ఇలాంటివి బాగుంటాయి. తొందరగా లేట్గా చేసి హడావిడిగా చేసిన వంటలే చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్, హదరాబదరా చేసిన వంటలే. అలాగే పచ్చడి కూడా అంతే టేస్ట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. స్పూన్ జీలకర్ర, 4 ఎల్లుల్లిపాయ రెబ్బలు, అవి వేస్తేనే టేస్ట్ కదండి. ఇవన్నిటికన్నా టేస్ట్ అయింది ఉప్పు. అన్నేసి చూడు నన్నేసి చూడు అంటదంటండి, అట్లాగే ఉప్పు వేస్తేనే దేనికైనా టేస్ట్. కానీ ఉప్పు ఇప్పుడు ఎవరు తినద్దు అంటున్నారు, కానీ లిమిట్గా తినాలి కాబట్టి దాని లేని మనం ఏ వంట చేసుకోలేము. నలిగిపోయిందండి, చూడండి తీసిన కచ్చాపిచ్చక దంచాను, ఎంత బాగుంటుందో చూడండి. ఒక పచ్చడితో తినలేం కదండి ఫ్రెండ్స్. పప్పుచారు అనుకున్నాం, పప్పుచారు ఎగిరిపోయింది, పచ్చడి తీసుకున్నాం. ఇప్పుడు దాని అదొక్కటే కాదు కాబట్టి ఈ పక్క బెండకాయ ఎగుతుంది ఫ్రెండ్స్. ఆ బెండకాయ కూడా చూడండి, బెండకాయ ఎప్పుడు పప్పుచారు అనుకున్నాం, కానీ లేటుగా లేసేసరికి తారుమారు అయిపోయింది అనమాట. నాలాగే కాదు, చాలామంది అలాగే చేస్తారనుకుంటున్నాను. పసుపు ఉప్పు వేసుకున్నాం, కాస్త వేగిపోయిందండి. ఫ్రెండ్స్, నిన్న ఉలవచారు పెట్టాను కరేపాకు. ఉలవచారు డైరెక్ట్గా టేస్ట్గా ఉండదు, దాన్ని మన ఇంట్లో తీసుకుంటే బాగుంటుందని చూపించాను ఫ్రెండ్స్. చాలామందికి నచ్చలేదు అనుకుంటా, ఉలవచారు ఫేమస్ అండి, అందరికీ బాగా నచ్చిద్ది. మీరు కూడా నచ్చారు, చాలామంది చెప్తున్నారు బాగా పెట్టావు, నిరుగు పొరుగు బాగా చూపించావు అన్నారు. కానీ కొంతమందికి నచ్చలేదు,
ఉలవచారు మన ఇంట్లో చేసుకుంటే టేస్ట్ వేరే అండి. కారం వేసుకొని కలుపుకున్నాం, అయిపోయిందండి. అంతే ఇవాళ మా స్పెషలు బెండకాయ వేపుడు. ఇవాళ మా స్పెషలు రైస్ ఆల్రౌండ్ పచ్చడి బెండకాయ కూర. ఇంకా చాలని ఇంతవరకు క్యారేజీకి కట్టేశాం. ఇంకెందుకు కావాల్సిన మీరు కూడా ఇలా చేసుకుంటారని ఒక లైక్ కొట్టేయండి. చూసారా చేసేసాను ఎంత, ఒకటి ఒకటి రెండు ఒక వంకాయ, రెండే రెండు మూడు దొండకాయలు, ఒక బెండకాయ, మూడు టమాటాలు, అంత కొబ్బరి నేర్చనగుళ్ళేస్తే ఎంత పచ్చడైందని అంత పచ్చడైంది. నలుగురు ఇద్దరు ఉన్న వాళ్ళకి సరిపోద్ది ఫ్రెండ్స్, ఎక్కువ ఉన్న వాళ్ళు మరింత చేసుకోవచ్చు. వేస్ట్ అవ్వకుండా, అవి కూడా వేస్ట్ పారేయకుండా మనం ఎంత బాగా చేసుకుని తింటున్నామో మీకు తెలియాలి. ఏది వేస్ట్ చేసుకోకూడదు. రోట్లు వేసుకుని నూరుకుంటే బాగు, టేస్ట్ సూపర్. ఎంత బాగుందండి, కమ్మగా ఉంది నూరు. ఇంకెందుకు కావాల్సి మీరు కూడా చేసేసుకోండి. పాత వాళ్ళు అయితే ఒక లైక్ కొట్టండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్ ఫ్రెండ్స్, మీరు నన్ను చాలా సపోర్ట్ చేస్తున్న మీరు అందరికీ ధన్యవాదాలు.